మా ఊరు ముచ్చట్లో మొన్న దాకా మంచి వార్త పట్టుకొచ్చి చేసాం. అది అందరు తెలిసిందే కావాలా? గదేంది అనుకుంటారా, జోర్నాల్ లో కొంతమంది తెరేసా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడున్న బటేబాజుగాలు కొంతమంది రైతుల కేటాయించిన భూమిని కబ్జా చేస్తున్నారు. ఇక ముచ్చట తీసుకొచ్చి మనం తీన్మార్ వార్తలలో వేసిన సంగతి అందరికి ఎరికైనాయి. ఇక ముచ్చటిన పెద్ద మనిషి మన మంత్రి మల్లారెడ్డి సార్ ఫోన్ చేసినట్టుండు. ఇక మంత్రి మల్లన్నతో పాటు సునీతమ్మ చైర్మన్ అంతా కలిసి ఆ భూమి రైతులకే దక్కేటట్టు చేసినట్టులే గల. ఇక ముచ్చట కూడా ఇన్నురు పరిగా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శిరవేగంగా నిర్మాణమవుతున్న కేసీఆర్ కూరగాయల మార్కెట్పై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎండకు వానకు ఇబ్బందులు పడుతూ తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న తమపై దయతెలిచి మంత్రి చాబకూర మల్లారెడ్డి ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి, జవహర్ నగర్ కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లెపాక మల్లేష్ సహకారంతోనే నిర్మాణం జరుగుతోందని తెలిపారు. కానీ గత సంవత్సర కాలంగా వానకు తడిసి ముద్దవుతున్నా తమ గురించి పట్టించుకోని స్థానిక నాయకులు మార్కెట్ నిర్మాణం అవుతున్న దశలో దీనిపై పెత్తనం చెలాయించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సహించబోమని పలువురు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచి కష్టపడి తమకు సహకారం అందించిన కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి చొరవతోనే నిర్మాణం జరుగుతోందని, నిర్మాణం కాగానే సరిపోదని, ఇక్కడ అనుకున్న రీతిలో కూరగాయల వ్యాపారం జరగాలని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి రావాలన్నా రైతులు నేరుగా ఇక్కడికి కూరగాయలు తీసుకుని రావాలని అన్నా దీనిపై పట్టున్న దూరదృష్టితో ఆలోచిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి ఉంటేనే సాధ్యమవుతుందని వీరు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి, జోహార్ నగర మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మల్లెపాక మల్లేష్ కృషి వల్లే ఎంతో మంది చిరు వ్యాపారులు ఎన్నో ఏళ్ల కల నిజమవుతోందని, ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని వీరంతా తెలిపారు. మేమైతే ఓడేది లేదు, మా మేడం ఇంచెలు పోయేది లేదు. మల్లేష్ అన్న అయినా, మాకు చైర్మన్ మేడం అయినా, సోమన్ అయినా, మేము అప్పుడు కసకసుకాల నుంచి ఎంత మంది చూసిర్రో వాళ్ళు కంపల్సరీ మాతో సాగియాలి, వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఇటు నుంచి ఈ మేడం ఉరికొచ్చి, అటు నుంచి ఆ మేడం ఉరికొచ్చి ఇవ్వాలి. ఇక్కడ తెల్లగైనా లైట్లు వెలుగుతున్నాయని అందరు వచ్చి మేము ఇక్కడ నిలబడి లీడర్ తనం చేస్తామంటే మాత్రం మేము రానియం కానియం. ఫస్ట్ నుంచి మాకు ఎవరున్నారో, మాకు కష్టము సుఖము అన్నం అన్నం తినకపోయినా ఇక్కడ వంట చేసుకొని తిన్నాం. మేము చలికి ఉన్నాం, ఎండకు ఉన్నాం, వాన పడుతుంటే పైన తెర కట్టుకొని ఉన్నాం. అయినా వల్ల వాళ్ళతో మాతో కూడా మేడం ఉన్నది. పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ రోడ్ల మీద నిలుచుంటే పోలీసు మేడంతో సరే, మేడం ఎట్లొచ్చిందో పోలీసు వాళ్ళు అట్లొచ్చారు. మాకు పడ్డది ఎప్ప కూడా మేడానికి కూడా పడ్డది, సోమన్నకు పడ్డది, మల్లేశానికి పడ్డది. మాతో కూడా వాళ్ళు ఉండాలి. మేము ఇంట్లో సుఖం అంతా చూసి, మేము లాస్ లాభము ఈ ల్యాండర్ల దెబ్బలు, లీడర్ల దెబ్బలు ఇవన్నీ చూసి కూడా మల్లారెడ్డి సార్ అన్ని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన మాకు కొంచెం ఇవన్నీ సహాయం చేస్తే మేము ఇడ ఉండగలిగాం. చేయడానక మేము కష్టపడ్డాము, మాతోని వాళ్ళు కూడా కష్టపడ్డారు. మా కోస చూడలేక మేడం మమ్మల్ని ఎట్లా వీళ్ళని ముందుకు తేవాలని ముంగడబడ్డది. ఇప్పుడైతే మేము ఆ మేడాన్ని ఇవ్వం. ఎల్లకాలం మాకు మేడం ఉండాలి, మల్లేష్ ఉండాలి, సోమయ్య ఉండాలి, లడ్డు ఉండాలి. మాతో ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళు ఉండాలి బిడ్డ. వాళ్ళతోనే మేము, మాతోని వాళ్ళు. వాళ్ళే మా గురించి కష్టపడ్డారు కదా, వాళ్ళకు కూడా మేము కష్టపడతాము. వాళ్ళు ఎక్కడికి రమ్మని అనుకోలేదండి. ఇక్కడ చాలా కష్టం అంటే మేడం మల్లేష్ అన్న, సోమన్న ఇక్కడ ఉన్న చాలా మంది ఇబ్బంది పడి పడి సంవత్సరం ఉండి వర్షంలో ఎండల వానల అన్ని టైంలో నైట్లో కూడా ఇక్కడ పడుకొని ఉన్నాము. మా మీద దాడి చేసారు, ఎన్ని చేసినా సరే మేము ఎంత పోలే, మాకు మేడం వెనుక పోలే, మల్లేష్ అన్న, సోమన్న వీళ్ళందరూ ఎవ్వరు ఎంత పోకుండా నైట్ అంతా మెలకు ఉండి కాపలు ఉండి నిద్ర లేకుండా మేము ఉండి సంవత్సరం నుంచి మేము ఇబ్బంది పడ్డాము. ఇప్పటికైనా మేడం ముందు పడి అన్న ముందు పడి ఇక్కడ మార్కెట్ చేయడం మాకు అవుతుందండి. అదైనా మాకు మార్కెట్ అవుతుందన్న నమ్మకం లేకుండే దేవుడి దయ వల్ల, మా మేడం వల్ల కంపల్సరీ మాత్రం మాకు మార్కెట్ అయింది. ఇంకా మాకు మంచిగా కావాలి అండి.